విశాఖ బీచ్ లో అకస్మాత్తుగా మూడు విగ్రహాలను ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే ఆవిష్కరించడం వివాదానికి దారితీస్తే వాటిని రాత్రికి రాత్రే తొలగించి షాక్ ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. విశాఖలో విగ్రహాల తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. విగ్రహాల తొలగింపుపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్లో రాత్రికి రాత్రే విగ్రహాలు ఏర్పాటు చేసి అప్పుడు వివాదాన్ని తెరలేపితే జీవీఎంసీ అధికారులు విగ్రహాలు కూడా రాత్రి రాత్రే తొలగించి మరోసారి వివాదాలు అయితే మాత్రం రచ్చకెక్కిందని చెప్పవచ్చు. విశాఖ బీచ్ ఏరియాలో ఎందరో మహనీయుల విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. ఇటీవల వీటి సరసన మరో మూడు విగ్రహాలు చేరాయి. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహాలతో పాటు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ విగ్రహాలను సాగర తీరాన ఏర్పాటు చేశారు. విశాఖ నగరంతో పెద్దగా సంబంధం లేని విగ్రహాల్ని ఎలా ఏర్పాటు చేస్తారని బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో పిలివేశారు. విచారించిన కోర్టు వాటిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించారు. రాత్రికి రాత్రే విగ్రహాలు తొలగించడంతో నాగేశ్వరరావు, దాసరి, హరికృష్ణ అభిమానులు తొలగించిన విగ్రహాల ముందు ఆందోళన చేపట్టారు. అధికారులు ఈ విధమైన చర్యలకు పాల్పడటం అన్యాయమని మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన సినీ దిగ్గజాలను అవమానించారని వాపోయారు. అధికారులు విగ్రహాలను అదే ప్రదేశంలో ఆవిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలు చేస్తామని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ రకమైనటువంటి విగ్రహాలు వివాదం మరోసారి తెరపైకి రావడంతో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దిలీప్తో బంగారు చిట్టి హెచ్ఎండి విశాఖ.